కోనసీమ జిల్లా చీరాల చిట్టివాద రైతులు డ్రైను రోడ్డు సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఆర్డీఓ కార్యాలయం వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహించిన అనంతరం ఆర్డీఓ పి సరోజనికి వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ చీరాల దండుపాట వద్ద చిట్టివాద పెద్దవాద ఆయకట్టు క్రింద సుమారు 1000 ఎకరాలు ఉన్నాయని తెలిపారు. ఈ 1000 ఎకరాలపై నుంచి నీరు రాకపోవడం, ఒకవేళ వచ్చినా కూడా పైరు పండకపోవడం వంటి సమస్యలు నెలకొన్నాయని తెలిపారు. డ్రైన్ లేకపోవడం, పూడిక తీకపోవడంతో మురుకు నీరు అక్కడే నిలిచి పంటలు ఎండిపోతున్నాయి. అంతేకాదు రోడ్డు సౌకర్యం లేకపోవడంతో రైతులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యలను అధికారులు పరిష్కరించాలని కోరుతున్నామని అన్నారు. కాలువ పూడిపోయి ఆ కొద్ది వానకే ఆ నారు మళ్ళీ కూడా మునిగిపోతున్నాయి సార్. దాని మీద జీవనం చేసేవాళ్ళు కొన్ని వందల మంది ఉన్నాం సార్. ఆ దారి కూడా సరిలేదు. అవి బాగు చేయమని తిరుగుతుంటే ఎమ్మెల్యేల కాడికి తిరిగాం, ఎవరి కాడికి తిరిగినా పని ఏమో కావట్లేదు సార్. ఇదిగో అదిగో అంటున్నారు. దాని గురించి మాకు ఈ సంవత్సరం అన్యాయం న్యాయం చేసి ఈ సమ్మర్ టైంలో ఆ గుడిగిలు తీసేస్తే కొంచెం ఒక రెండు పర్లంగులు రోడ్డు వేస్తే మీరు చెప్పండి. మీరు అందుబాటు నానుకొని మాగాడి భూములు ఉన్నాయి. దాదాపు 1000 ఎకరాలు భూమి ఉంటుంది. ఈ 1000 ఎకరాలు భూమి పండాలంటే దానికి సంబంధించిన డ్రైన్ 2 కాలువ మురుగు తీసే కాలువ ఉన్నది. అది మట్టి మేట వేయటం వల్ల ఏంటంటే మురుగు అటు ఇటు పోకపోవటం వల్ల వర్షాలు వచ్చినప్పుడు ఈ కాలువ నిండిపోయి మళ్ళీ అటు పైకి ఎగదండి. నారుమళ్ళు మునిగిపోవటం, వేసుకున్న పైరు కూడా మునిగిపోవటం, అట్లా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. కాబట్టి 1000 ఎకరాలు సక్రమంగా పండాలి అంటే ఈ మురుగు ఇమీడియట్లుగా అంటే యుద్ధ ప్రాతిపదిక మీద ఆ మురుగు తీయగలిగితే ఆ రైతులకి పండించిన పంట పండించుకోవటానికి అవకాశం ఉంటుంది. లేదనుకుంటే ఎకరాకి 35,000 దాకా పెట్టుబడి పెట్టి రైతు ప్రతి సంవత్సరం అప్పులు పాలవుతున్నారు. కాబట్టి ప్రభుత్వం వెంటనే దాని మీద స్పందించి ఇప్పుడు ఈరోజు ఆర్డీఓ గారికి స్పందన కార్యక్రమంలో అర్జీ ఇవ్వడానికి వచ్చాము. కాబట్టి ఉన్నతాధికారులకి ఆర్డీఓ ద్వారా అర్జీని పంపించి మా సమస్యని పరిష్కరించకపోతే రైతులు ఇబ్బంది పడతారు. అట్లాగే దండుబాటలో నుంచి చేలల్లోకి మేము పొలాల్లోకి పోవాలంటే మాకు సరైనటువంటి బాట లేదు. కాబట్టి మాకు చిన్న తాత్కాలికమైన బాట కానీ లేదనుకుంటే శాశ్వతమైన రోడ్డు కానీ వేయమని కరణం బలరామ దగ్గర నుంచి, ఆదివారి దగ్గర నుంచి, కలెక్టర్ దగ్గర నుంచి ఎంతోమందికి అర్జీ ఇచ్చాము. ఎవరు కూడా స్పందించటం, రైతు సమస్య అంటేనే స్పందించటం లేదు. కోట్లు ఖర్చు పెట్టి టౌన్లో మరి సిమెంట్ రోడ్లు వేస్తున్నారు, ఎన్నో పనులు చేస్తున్నారు. రైతు సమస్య అనేటప్పటికీ కూడా వాళ్ళు ఎందుకనో వెనకడుగేస్తున్నారు, సరిగ్గా పట్టించుకోవట్లేదు. కాబట్టి ఈ సమాజానికి ప్రజలకి పట్టిన అన్నం పెట్టే రైతు సంక్షేమం కోరకుండా కోరిన వాళ్ళు ఎప్పుడు కూడా సరైన పద్ధతుల్లో ఉండరు. కాబట్టి రైతులకి ఏది జరిగే ఈ రోడ్డు విషయం కానీ డ్రైనేజీ విషయంలో కానీ అధికారులు జోక్యం చేసుకొని మా సమస్యను పరిష్కరించవలసిందిగా ఉన్నతాధికారులకు, స్థానికంగా ఉన్నటువంటి శాసనసభ్యులకు విజ్ఞప్తి చేస్తున్నాను.